వైష్ణవ్, నేను ఈ కథ తీద్దాం అనుకున్నప్పుడు నా మైండ్లో నేను హరిహర వీరమల్లు జరుగుతున్న మధ్యలో జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి అనుమతి తీసుకుని ఈ సినిమా చేద్దామని ఐడియా వచ్చినప్పుడు ఆయన ఇంటి నుంచి ఇంటికి వచ్చే మధ్యలో ఎవరు హీరో, రవీంద్రనాథ్ ఎవరు అంటే, దెన్ ఐ రియలైజ్డ్ ఇతను ఇతన్ని తీసుకోవటానికి ఒకటి నేను బయట కలిశాను, చాలా వామ్త్ అనిపించింది. అప్పుడు నేను ఇంకా ఉప్పెన్ రిలీజ్ కాలేదు, నీ కళ్ళు నీలి సముద్రం పాటను మాత్రం పదే పదే చూస్తున్నావు అన్నమాట. ఆ కళ్ళు కావచ్చు, ఆయన నిజం కళ్ళు కావచ్చు, ఆయన ఎవరి పలు కళ్ళ కోసం మాట పాడాడు, బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దోస్ ఐస్ అన్నమాట, ద ఇంటెన్సిటీ అండ్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ దోస్ ఐస్. చదివారు మీరు చెప్పిన అవునండి, కళ్ళు క్లోజ్అప్ చూస్తే ఏం కనిపిస్తుంది? నాకు నాకు స్వచ్ఛత కనిపించింది, పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు ఆ మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన అన్నారు మా నాన్నగారి కళ్ళు కనిపిస్తాయి అన్నారు అన్నమాట. సో వైష్ణవ్ ఇస్ నాట్ నో, నాకు కూడా కొత్తదన్నమాట. మనం ఎప్పుడు రహదారి మీద వెళ్తున్నప్పుడు పైన షీప్, ఒక షెపర్డ్ని చూస్తే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, జస్ట్ పిక్చర్. ఐ ఆల్వేస్ యూస్ టు రొమాంటిసైజ్, ఆహా మైండ్లో ఎలా ఉండేది, ఎంత గొప్ప లైఫ్, అసలు చాలా హ్యాపీగా ఒక వంటకాల మీద కర్రబెట్టుకుని నించొని ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. బట్ ఐఎమ్ థ్రిల్, సినిమా జరుగుతున్న సేపు నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను, ద వే యూ గైస్ యాక్టెడ్. ఓకే, అండ్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ కొండపొలం? అంటే డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్. కొండపల అనేది మనం ఎప్పుడు చూడింది, ఎప్పుడు వినింది, నేనైతే ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు, కాబట్టి కొత్త ఎక్స్పీరియన్స్ అయితే. అండి ఇలా ఉంటారా అంటే, బతుకుతీరు కోసం ఇంత కష్టపడి 40 డేస్, 45 డేస్ కోసం, లేకపోతే ఇంకా ఎక్కువ రోజుల కోసం వాళ్ళు వెళ్ళి 10 రోజులు వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటూ మళ్ళీ వెళ్ళి రావడం, అక్కడ మధ్యలో జరిగే యూనో దొంగలు కానీ ఎవరైనా పడినా కూడా దాన్ని ఫైట్ చేసుకుని దానికి హర్డ్ని, క్యాటిల్ని కాపాడుకోవడం అనేది వెరీ అడ్వెంచరస్ ఇది జర్నీ. మీరు అన్నది సాహసోపేత సాహసయాత్ర, సాహసయాత్ర. ఆయన ఒక పిక్నిక్ లాగా 10 మందిని కలిసి వచ్చేవాటికి వెళ్తే అది పిక్నిక్ లాగా ఉంటుంది, కానీ వీళ్ళు ఒక 10 మంది 1000 గొర్రెలు తీసుకుని వెళ్ళింది పిక్నిక్ కాదన్నమాట, వెరీ అడ్వెంచరస్ జర్నీ. విహారయాత్ర, సాహసయాత్ర, సాహసయాత్ర యాక్చువల్లీ.